అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సంకష్టర చతుర్థి ఈ పూజ తెలియని అటువంటి వారు ఉండరు, కానీ ఈ పూజ చేసుకోలేని వారు కూడా ఇంకా ఉన్నారు. వారు ఎలా చేసుకోవాలి, ఏంటంటే ఏ విధంగా చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అనేది మనము ప్రతి నెలా కూడా వచ్చేటువంటి సంకష్ట చతుర్థి రోజు వీడియోస్ పెట్టే ఉన్నానండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఈ సంవత్సరం అంటే ఈ నెల జూన్ నెలలో మనకు సంకష్ట చతుర్థి అనేటువంటిది 7వ తారీఖున వచ్చిందండి. 7వ తారీఖున మనకు మొత్తం ఉదయము 12 గంటలకు స్టార్ట్ అవుతుంది తిథి అనేటువంటిది. అప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఆ తిథి ఉంది. కాబట్టి మనకు తిథితో సంబంధం ఉన్నటువంటి సంకష్టత ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం పూజ జరుపుకుంటాం. అలాగే మనకు పౌర్ణమి పోయిన 3వ రోజు కానీ 4వ రోజును కానీ మనం తప్పకున్నట్ల సంకష్ట చతుర్థి తిథి అంటే ఆ చతుర్థి తిథి ఉన్నప్పుడు జరుపుకుంటాం. నేను లాస్ట్ మంత్ జరుపుకున్నప్పుడు నేను వేసుకున్నా అంటే శనగకాయల అంటే శనగలు మాల వేసుకొని పూజ జరుపుకున్నాను. నేను వీడియో పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు అన్నమాట, మీరు ఈ శనగలు మాల వేసి ఎందుకు పూజ చేస్తున్నారు, మామూలుగా గణపతి పూజ చేసుకోవచ్చు కదా అని. వారి కోసం ఈ డౌట్ కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయమని మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సంకష్ట చతుర్థి కాదండి, సంకష్ట చతుర్థి అంటే మనం కోరికలకు పెద్ద పెద్ద కోరికలు అంటే పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, భూమి, పొలాలు కొనుక్కోవడం ఇలాంటివి వీటిని అంటే చేసుకోవడానికి అంటే మనకి ఇవి కావాలి అంటే మాత్రం తప్పకున్నట్లు మనము సంకష్ట చతుర్థికి ముడుపు కట్టి ప్రతి నెలా కూడా ముడుపు కట్టి పూజ చేస్తూ ఉంటాము. మనకు వీలుంటే 3 సార్లు 5 సార్లు లేదా సంవత్సరం మొత్తము లేదా మనం ఉన్నంత వరకు కూడా జరుపుకుంటాం స్వామి అని ముక్కొని చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి పూజ ప్రతి నెల సంకష్ట చతుర్థి రోజున నేను చేసుకోవాలని అనుకున్నాను. కానీ 33 వారాలు 33 నెలలు 33 రోజులు లేదా 33 సంవత్సరాలు అంటే ఎవరు చేయరనుకోండి, 33 నెలలు అన్నా కూడా కష్టమే. 33 రోజులు 33 వారాలు కూడా కొంచెం మందికి నాకైతే అసలు కష్టం అండి. 33 రోజులు ఇంకా నాకు 33 అంటే స్టార్టింగ్ ఇంకా 2 రోజులు ఉంది. కాబట్టి సంకష్ట చతుర్థికి నన్ను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ సంకష్ట చతుర్థికి ఇంకా కంప్లీట్ కాలేదండి, అంటే మనకు ఆడవారికి ఆటంకం మధ్యలో వస్తుంటుంది కాబట్టి 5 రోజులు వదిలేస్తే లాస్ట్ రోజున కూడా నేను మీకు వీడియో అయితే పెడతాను ఎలా చేసుకోవాలి అనేది, ఎలా చేసుకున్నానేది పెడతాను. అలాగే ఎందుకు ఈ శనగల మాల వేసి మనం పూజ జరుపుకుంటున్నాము అంటే కోరికలేనండి. ఇంకా మనం ఏ పూజ చేసినా కోరిక తీరాలని కదా, మనకు మంచి జరగాలని, ఆర్థికంగా బాగుండాలని మనం పూజ చేస్తుంటాం. ఇది పిల్లల చదువుకి అలాగే మన కోరికకు ప్రత్యక్షమైనటువంటి పూజ. అందుకే నేను శనగల మాల వేసుకున్నాను. అంటే 21 శనగల మాలను నైట్ నానేసి ఉదయాన్నే మాలగా కుట్టి స్వామికి సమర్పిస్తూ ప్రతిరోజు కూడాను ఈరోజు సమర్పించినటువంటి మాలను నెక్స్ట్ రోజు నేను ఉడికేసుకొని తినడము లేదా అలాగే పచ్చివి తినడము లేదా ఏదైనా సాంబార్లో కలుపుకొని తినడము ఒకటి, 2 బెల్లం కూడా వేసుకొని తినేయడం అనమాట. ఇంకా 2వ రోజున మనము శనగలు నానబెట్టుకుంటాము. నేను మొదటి రోజు అంటే ఒకసారి ఎక్కువగా నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు ఒక 1 వీక్ వరకు అవి మళ్ళీ నానేసే అవసరం లేకున్నట్లు ఉంటుండే. అలాగే ఈ శనగలు నానేసిన తర్వాత మనము పూజ జరుపుకోవడానికి 21 శనగలను మాలగా వేసి 5 మనకు 5 జిల్లేడు ఆకులను పెట్టి పూజ చేయడం అన్నమాట. గరిక తప్పకున్నట్ల వినాయకుడికి గరిక సమర్పించే తీరాలండి. ఒక్క పాస్ అయినా కూడా గరిక ఇలా అయినా కష్టపడండి. ఏ గరిక దొరుకుతుంది మనకి ఎక్కడో ఒక చోట, సిటీలో ఉన్నాము ఇంట్లో కుండీలో పెంచుకోండి, లేదు మన పల్లెలో ఉన్నాము ఈజీగా చేనుల గట్లలో దొరుకుతూ ఉంటుంది. ఇంకా అది లేదు అంటే పూలైనా పెట్టి మనం పూజ జరుపుకోవచ్చు. ఈ పూజ ఎందుకు జరుపుకుంటామండి అంటే నా కోరిక
పెద్ద కోరిక కాక చిన్న కోరిక ఉన్నటువంటి ఈ కోరికను కోరుకుంటూ నాకైతే రెండో రోజు మూడో రోజున తీరిందండి. కానీ నేను అనుకున్నాను కదా ఇన్ని రోజులు చేస్తానని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అంత పవర్ఫుల్ అండి ఈ ఒక్క పూజ. ప్రతి సంవత్సరము నేను ఒక 30 రోజులు కేటాయించి చేసుకుంటూ ఉంటాను. మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది. అలాగే ముఖ్యంగా పెళ్ళి కానటువంటి పిల్లలు ఉంటారు కదండి, వారు తప్పకుండా చేసుకున్నటువంటి పూజ కార్యసిద్ధి గణపతి అంటారు కదండి, అది ఇదేనన్నమాట. కార్యం మనం కార్యం ఏదైనా తలపెట్టుంటే అది మనకు సిద్ధించేలా చేస్తారంట ఈయన అందుకోసం. అలాగే మనకు చంద్రోదయ సమయం ఈ సంకష్ట చతుర్థి రోజున మనకు చంద్రోదయ సమయం వచ్చేసి 9:55 ఉందండి. పీఠం పేరు అయితే మనకు అవన్నీ అవసరం లేదు, పీఠం పేరు నామం పేరు ఇవన్నీ ఏం అవసరం కాకపోతే పీఠం పేరు శక్తి పీఠం ఉంటుంది, అమ్మవారి నామంతో వచ్చినటువంటి పీఠము. ఈ పీఠం పేరు మనం అలా తలుచుకుంటూ ఓం గం గణపతి అంటూ స్వామిని 108 సార్లు లేదా స్వామివారి అష్టోత్తరము అలాగే స్వామివారి కథలు కూడా చదువుకోవాలి. చంద్రోదయం సమయంలో మనము చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేది 9:55 అంటే 10 అవుతుంది అనుకోండి. మనకు పుట్టి ఎంతసేపు రావాలంటే ఖచ్చితంగా 10:45 అవుతుంది మనకు కనిపించాలి అంటే. అంతవరకు మేము ఉండగలము, ఉపవాసం ఉండము అంటే 8 స్టార్ట్ చేయండి, ఎందుకంటే ముహూర్తం అంతవరకు ఉంది కాబట్టి 8 స్టార్ట్ చేయండి. తప్పకున్నట్లు మీకు పూజ అయ్యే సమయానికి చంద్రుడు అయితే పుడతాడండి. మీరు పాలు పళ్ళు ఏదైనా నేను అంటే ఉప్మా అనేది చేస్తారండి, ఉప్మా కూడా చేసుకొని తినవచ్చు. ఉపవాసం ఉండాలి అనుకున్నారు తప్పకుండా, ఈ పూజకు ఉపవాసం ఉండి మనం పూజ చేసుకోవాలండి, ఇది నియమం. మాకు పూజ అంటే ఉపవాసం ఉండలేము, మాకు షుగర్ బీపీ అలాంటివి ఉన్నాయనేవారు పండ్లు పాలు లేకపోతే ఉప్మా అనేటువంటిది ఉప్పు వేయకుండా కారం వేయకుండా చేసుకొని తినొచ్చునండి. అలాగే స్వామికి ప్రసాదంగా బెల్లము అలాగే కొబ్బరి అంటే ఎండు కొబ్బరి చిప్ప తర్వాత బెల్లాన్ని సమర్పించాలి. అలాగే శనగలు ఉంటే శనగలు కూడా కొన్ని సమర్పించుకోవాలి. ఈయనకు అంతకన్నా పెద్ద సమర్పించాల్సిన ఏమీ లేదు, కానీ కుడుములు అంటారు కదా అవి పెట్టాలి అనుకుంటే ముడుపు కట్టినటువంటి వారు తప్పకుండా ఈ నెల ముడుపు అయితే కట్టుకోవచ్చండి, ఎలాంటి దోషము లేదు కాబట్టి కట్టుకోవాలని కూడా కట్టుకొని పూజలు జరుపుకోవచ్చు. ముడుపు ఎలా కట్టాలనేది మన ఛానల్లో ఉందండి, లేదంటే చాలామంది వీడియోస్ కూడా పెట్టే ఉంటారు ముడుపు ఎలా కట్టాలనేది, అందులోనైనా చూసుకోవచ్చు. అలాగే ఎక్కువగా వినాయక స్వామికి మనం పూజ చేసి కోరికలు నెరవేర్చే స్వామి అని ప్రతి నెల కూడా ఇది ప్రతి నెల వచ్చేటువంటి పూజ అండి. చతుర్థికి మనం సంకష్ట పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చతుర్థిని సంకష్ట చతుర్థిగా మనం జరుపుకుంటాం. అలా మనకు ఒక మంగళవారంతో వచ్చినటువంటి అంగారక చతుర్థి ఎప్పుడు వస్తుందో, మంగళవారంతో కూడినటువంటి చతుర్థి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఆ రోజున మీరు సంవత్సరం మొత్తం చేయలేనటువంటి పూజని ఆ ఒక్కరోజు చేసిన మీకు సంవత్సరం చేసినంత ఫలితం అది దొరుకుతుందండి. ఇప్పుడైతే అలా లేదు, కానీ వచ్చినప్పుడు తప్పకుండా నేను వీడియో పెడతాను, మీరు కూడా చూసి ఇలా ఉందో కూడా కమెంట్ చేసేయండి. మీరు కూడా జరుపుకోండి పూజ. ఇది చిన్న 13 రకాల కోరికలను తీరుస్తుంది అంటండి ఈ సంకష్ట చతుర్థి పూజ. మీకు దొరికితే తప్పకుండా గరికను మాత్రం తప్పకుండా సమర్పించండి. అలాగే వినాయక స్వామికి ప్రసాదంగా కుడుములు చేయొచ్చు, కానీ ముఖ్యంగా నేను చేసేటువంటి శనగ అంటే ఈ శనగల మాల వేసి చేసేటువంటి ఈ పూజను తప్పకుండా కొబ్బరి బెల్లాన్ని మాత్రమే నివేదన చేసుకోవాలి, అలాగే శనగలను కూడా నివేదించవచ్చు అంతేకాని వేరే ప్రసాదాలు ఈ దేవుడికి అవసరం లేదండి. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ వీడియోలో కూడా పెట్టాను, ఈ వీడియోలో పెడుతున్నాను. నా కోరికకు పెళ్ళి కానటువంటి విషయంలో ఈ స్వామి తొందరగా నెరవేరుస్తాడండి, అందుకోసమే నేను ఈ పూజ చేస్తున్నాను ఒకరి కోసం. అలాగే పిల్లల చదువు విషయంలో ఏమైనా తొందర ఉన్నా లేదా భూమి తగాదాలు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ స్వామికి పూజ జరుపుకోండి, శనగల మాల వేసి పూజ జరుపుకోండి, చాలా మంచిది. నేనైతే 33 రోజులు చేసుకోవాలనుకున్నాను, 33 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ వీడియో కూడా పెడతానండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళకి వీడియో. మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, ఆ వినాయక స్వామి అందరికీ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదములు, నమస్కారం.